హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, ప్రేమమయడ కరుణమయడ, మీకే స్తోత్రాలు డాడీ. ప్రభా మీకే వందనాలు, మీకే స్తుతి స్తోత్రం డాడీ. ప్రభా చెప్పిన వాక్యాన్ని ప్రభా మీరే మాట్లాడానైనా, అలాగే క్రీస్తు అలాగే తన టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు ప్రభువ ఫలవర్తం కలగజేయమని యేసు క్రీస్తు పరిశుభ్రమైన నామములు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 2:23 చదువుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేచిన వెట్టి పనులను బట్టి నిఠూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రభువారు ఇశ్రాయేలు బిడ్డలు బాధపడుచుండగా, అంటే ఇశ్రాయేలు బిడ్డలు కానాను దేశం నుంచి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిండ్రు. అక్కడ 430 సంవత్సరాలు అక్కడ వాళ్ళు అక్కడ నివసించిండ్రు. చూడండి, యాకోబు వెళ్ళినప్పుడు సంతానం కేవలం 70 మంది ఉన్నారు కానాన్ దేశం నుంచి ఆ యొక్క ఐగుప్త దేశం వరకు. 70 మంది సంతానం నుంచి ఆ యొక్క ఐగుప్త దేశంలో ఆ యొక్క గోషెను ఒక ప్రాంతంలో వారికి ఉండడానికి ఆ యొక్క ఏరియా ఇచ్చినప్పుడు దాదాపు 600,000 మంది విస్తరింప కలిగి ఉన్నారన్నమాట. లేఖనములో దాదాపు 600,000 యువకులని చెప్పబడింది. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక యువకుడు అంటే ఆ కుటుంబంలో 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. మనం దాదాపు 10 మంది లెక్కేసుకున్నా కూడా 60 లక్షల దాకా అవుతారు. 5 మంది లెక్కేసుకున్నా కూడా 50 లక్షల వరకు అవుతారు అన్నమాట. అంటే కేవలం 70 మంది అక్కడ వెళ్ళి ఇస్రాయేల్ సంతానం బహుగా విస్తరించబడ్డది అన్నమాట. ఇక్కడ ఐగుప్త దేశంలో అక్కడున్న ఆ దేశపు రాజు ఆ యొక్క విస్తరింపిన ఆ యొక్క సంతానం ఆ యొక్క జనాలు చూసేసరికి, ఇస్రాయేల్ జనాలు చూసేసరికి అతనికి భయం కలిగింది. ఎందుకంటే 23 వచనం ఏం చదివిస్తుందంటే, అలాగనే అనేక దినాలు జరిగిన మొదట ఐగుప్తు రాజు చనిపోయాను. అంటే ఆ యొక్క ఐగుప్తు రాజు ఏసేపుతో అన్ని విధాలుగా బాగున్నప్పుడు, అన్ని విధాలుగా వాళ్ళ స్నేహం ఉన్నప్పుడు ఏసేపు ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నాడన్నమాట. ఏసేపు చనిపోయిండు, ఆ రాజు చనిపోయిండు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 400 సంవత్సరాల తర్వాత వేరే రాజు ఆ యొక్క ఐగుప్త దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అంతమంది చూసేసరికి అతనికి భయం కలిగింది. భయం కలిగేసరికి ఇంకా వీళ్ళు విస్తరించబడతారనుకొని ఆ యొక్క మగపిల్లలందరినీ చంపేయమని ఒక శాసనము విధించుంటాడనమాట. సో ఆ యొక్క విధించిన శాసనం బట్టి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ఈ హెబ్రియుల ఎవరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరిని చంపేసి, ప్రసవిస్తున్న ఆ యొక్క మగపిల్లని మాత్రం వారిని చంపేసి ఆడపిల్లలు మాత్రం బ్రతకనిస్తున్నారన్నమాట. అలాగా మోషే కూడా జన్మించిండు. మోషే తల్లి ఆమెని ఆ యొక్క చంపడానికి ఇవ్వకుండా, ఎందుకంటే తన బిడ్డను ప్రేమించి ఆ యొక్క వారి ఐగుప్తుల నుంచి దూరంగా పెట్టి ఆయన్ను కొద్ది నెలలు పోషించి, ఒక 3 నెలల వరకు పోషించి ఇంకా దాచిపెట్టలేక ఆమె ఏం చేసిందంటే ఒక పెట్టె చేసి నదిలో పంపిస్తుందన్నమాట. ఆ నదిలో తేలుకుంటూ పోతున్నప్పుడు తన అక్క 12 సంవత్సరాలు ఉంటుంది, మిరియం, మోషే వాళ్ళ అక్క, ఆమె కూడా చూసుకుంటూ ఎక్కడి వరకు పోతుందో చూసుకుంటూ వెంబడిస్తూ ఉందన్నమాట. అతడు వచ్చి ఫరో కుమార్తె స్నానం చేస్తుండగా ఆ పెట్టె చూసి, ఆ పెట్టె చెలికేతలతో పెట్టె తెప్పించి తెరిగి చూసేసరికి బాలుడు ఉండేసరికి బాలుడు ప్రేమించి, ఈ బాలుడు హెబ్రియ బాలుడు, ఇతన్ని మనం ఏం చేయకూడదు, ఆ పాప ఆ బాబుని చూసేసరికి ఆమెకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఎలాగైనా సాక్కోవాలా అని అనుకున్నది ఫరో కుమార్తె. అలాగే అక్కడున్న ఆ మోషే వాళ్ళక్క
ఇంకా 12 సంవత్సరాలు ఉంటుంది కదా, చూస్తూ ఉన్నదన్నమాట. ఆ పాప ఏమంటుందంటే, ఈ పిల్లని చూసుకోవడానికి ఒక దాదిగా నేను హెబ్రియుల్లో ఒక స్త్రీని పిలుచుకురానంటే పిలుచుకురామంటది. సో మోషే అక్కడ వాళ్ళమ్మతోనే పెరుగుతుంటారు, ఇక్కడ పెరుగుతుంటారు అన్నమాట. అది స్టోరీ అందరికీ తెలిసిందే. చూడండి, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వారు 400 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్త దేశంలో వారు మొదటిగా బాగా హ్యాపీగా ఉన్నారు. కానీ జనాలు విస్తరించే కొద్దీ వేరే రాజు, ఐగుప్త వేరే రాజు ఏలుబాటులో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలను చూసి ద్వేషించిండు. వారిని ఎలాగైనా చేసి వీరు మన మీద ప్రభుత్వం చేస్తారని అనుకొని వారిని బెట్టి చాకరి పని చేయడానికి పెట్టుకున్నాడన్నమాట. ఇది మనము గమనించాల్సింది. వెట్టి చాకరి చేస్తున్నప్పుడు అంతకుముందు వాళ్ళు అన్ని విధాలుగా బాగా ఆహారము కానీ పరము కానీ అన్నీ బాగానే ఉండేవి. కానీ ఎప్పుడు వెట్టి చాకరి ఆ యొక్క ఇటుక పిల్లలు చేయడము, ఆ తర్వాత కట్టడము, కట్టడాలు పెద్ద పెద్ద కట్టడాలు చేయడం, అలాంటి చాకరి పని చేసేసరికి వీరికి విసుగొచ్చింది. ఏమొచ్చింది? విసుగొచ్చేసింది. అబ్బా, ఈ విసుగు నుంచి బయటపడితే ఎంత బాగుంటుంది. వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన ఆ యొక్క ఒక 10 మందికి లేకపోతే ఒక 20 మందికి హెడ్గా ఒకటి పెట్టింటారు అన్నమాట. ఎందుకంటే ఒక మేట్ పనివారికి ఓ 10 మందికి ఒక హెడ్ లేకపోతే 20 మందికి హెడ్ 30 మందికి ఒక హెడ్ ఆ మేట్ అంటారు వాళ్ళని. వారు వీళ్ళు పని చేయకపోతే కొరడా ఉంటుంది చూడు, కొరడా తీసుకొని కొడతా ఉన్నారన్నమాట. లేయి పని చెయ్యి, లేయి పని చెయ్యి. వారికి ఇక్కడి ఇక్కడ ఆ పని చేయడానికి ఒక శ్రమ, శమటలు కార్తనే ఉంటాయి. ఇక్కడ వెనక కొరడా దెబ్బతో కొట్టడం. ఈ కొరడా దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళకు ఏమనిపిస్తుందంటే, ఇస్రాయేల్ తాము చేసిన వెట్టి పనులను బట్టి నిఠూర్పులు అంటే బాధతో కొరడా దెబ్బతో కొడుతుంటే అబ్బా, కొడతా ఉంటే అమ్మా, నాయనా ఈ నొప్పి భరించలేమే, ఈ కష్టం భరించలేమే, అయ్యో ఇంత ప్రాణ సంకటం మాకుందే దేవా, ఈ యొక్క నొప్పి నుంచి విడుదల చేయమని మొరపెడుతున్నారనమాట. ఎవరికి? దేవుడికి. దేవుడికి మొరపెడుతున్నారు. దేవుడికి మొరపెడుచున్నప్పుడు దేవుడి వారు మూలుగులు విని అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు ఆ యొక్క నిబంధన జ్ఞాపం చేసుకున్నాడనమాట. అప్పుడు ఏం చేసిందంటే, వారి ప్రార్థనలు విని, వారి మూలుగులు విని, వాళ్ళు మూలుగుతుంటేనే ఆ యొక్క ప్రార్థన అనిపిస్తూ ఉన్నది. ఏంటంటే, దేవా మమ్మల్ని రక్షించు దేవా అని కష్టంతో నువ్వు అరుస్తున్నప్పుడు ఆ మూలుగు దేవుని దగ్గర చేరితే నీ కష్టం అనేది తొలగించబడుతుంది అన్నమాట. అవునా కదా? అలాగే వీరు మూలుగుతూ ఉన్నారన్నమాట, దేవా మమ్మల్ని రక్షించు నాయన, మమ్మల్ని రక్షించు నాయన, ఈ శిక్ష నుంచి తప్పించు నాయన, ఈ వెట్టి చాకులు మేము చేయలేకపోతున్నాయన, వెట్టి చాకులతో పాటు ఈ కొడా దెబ్బలతో కొట్టి అయ్యా మా శరీరం అంతయు నాయన అస్సలు నలగొట్టబడింది తండ్రి ప్రభువ, ఈ యొక్క నొప్పి బారి నుంచి, ఈ యొక్క శ్రమల బారి నుంచి మమ్మల్ని తప్పించు దేవుడా అని దేవుని మొరపెట్టుకుంది. అప్పుడు దేవుడు మోష ద్వారా వారిని, ఇస్రాయేల్ బిడ్డలని ఆ యొక్క కానాను పోవడానికి అన్ని విధాలుగా మోసధారతో సిద్ధపాటు కలిగి నడిపిస్తున్నాడు అన్నమాట. చూడండి, మోస వచ్చినా కూడా ఆ యొక్క ఫరో పంపిలే, ఒక పది అద్భుత కార్యాలు చూపించింది అన్నమాట. సైన్స్ వండర్ చూపేసరికి నిజమైన దేవుడు అనుకొని ఇస్రాయేల్ ప్రజలు కూడా, ఇస్రాయేల్ ప్రజల్ని ఇంకా మోషతో సరే వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అని పంపించిందన్నమాట. ఇక్కడ వీరు కానాను ప్రవేశించక ముందే వీరు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్నారన్నమాట. అరణ్యం దాటి ఆ యొక్క కానాను దేశానికి పోవాలి. ఈ కానాను దేశాన్ని అంటే ఈ యొక్క అరణ్యంలో అడుగు పెట్టుచున్నప్పుడు వారికి అక్కడి నుంచి కొన్ని శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎవరికి?
ఇస్రాయేల్ బిడ్డలకు. శ్రమలంటే దైహికమైన శ్రమలు కాదు, ఆత్మ శ్రమలు కాదు, శరీరకంగా వీరికే వీరు శ్రమలు అని అనుకుంటున్నారు అన్నమాట. ఎలాగంటే వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు నీళ్ళ కోసము దప్పిగ పడుచున్నప్పుడు మోషని సనుగుతున్నారంట, గొనుగుతున్నారంట. ఏమని, మాకు ఆ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నప్పుడే మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము, కానీ ఇక్కడ మాకు ఈ అరణ్యంలో చనిపోయడానికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చినావా అని సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఆ యొక్క నీళ్లను మారనించి మధురంగా చేసిండు. చేసేసరికి ఇస్రాయేల్ బిడ్డలు నీళ్ళు తాగిండ్రు, అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారు. మరి కొద్ది రోజులైన తర్వాత వారికి మాంసం తినాలనిపించింది. ఏం తినాలనిపించింది? మాంసం తినాలనిపించింది. మాకు అక్కడుంటేనే బాగుంటుండేనే, ఇక్కడ అనవసరంగా మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి మమ్మల్ని చంపేస్తున్నావే అని అనేసరికి, సనుగు చెందేసరికి దేవుడు ఏం చేసిండు? పూరేళ్ళని రప్పించిండు, మాంసం కూడా ఇస్రాయేల్ ప్రజల్ని తినబెట్టిండు. ఆ తర్వాత వచ్చి ఆకాశం నుంచి మన్నా కురిపించిండు. అవునా, ఇన్ని చేసినా కూడా ఇస్రాయేల్ ప్రజలు ఇంకా సనుగుతూనే ఉన్నారంట. చూడండి, అబ్బా నన్ను రక్షించమని ఆ యొక్క ఐగుప్త దేశంలో బానిస బతుకు బ్రతుకుతున్న బిడ్డలు, ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి దేవుడు మమ్మల్ని విడుదల చేసిండు చాలు, ఇంతకాటికి గొప్ప భాగ్యం ఏం కావాలి అనుకున్నారా? అనుకోలేదు వాళ్ళు. అవునా, ఆ దెబ్బలే, ఆ కొడ దెబ్బలు తినడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారే కానీ ఈ యొక్క కనాను దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోవడానికి ఈ యొక్క మధ్యలో ఈ అరణ్యంలో సతమతమవుతున్నారు. మాకు పాతదే బాగుంది కానీ ఆ కొత్తది చూస్తామో చూడ మాకు అవసరం లేదు, ఈ అరణ్యంలోనే మమ్మల్ని అందరినీ చంపి నువ్వు పూర్తి చేస్తావు అని మోషని గొనుకుతున్నారని. ఈ యొక్క 40 సంవత్సరాలు ఏం చూపిస్తుందంటే మనిషి బ్రతకడం చూపిస్తుందన్నమాట. ఈ 40 సంవత్సరంలో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తుంటావా, లేకపోతే లోకంలో పడి ఇంకా లోకాశలలో శరీరాశలు నేత్రాశలు జీవపు డమం కలిగి నువ్వు జీవిస్తావా అని ఒక సాదృశ్యం చూపిస్తుంది అరణ్యం ప్రయాణం. ఇస్రాయేల్ బిడ్డలు అది తెలుసుకోలేక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పాతదే మాకు బాగుంది కానీ ఈ అరణ్యంలో ఏంది నాయన, సరిగా చక్కగా ఆహారం లేదు, చక్కగా మాంసం లేదు, చక్కగా ఇది లేదు అది లేదు, అక్కడైతే మాకు అన్ని విధాలుగా దోసకాయలు తింటుంటేమి, అన్ని విధాలుగా రుచి రుచిగా తింటుంటేమి అని అనుకుంటున్నారే కానీ అక్కడ వాళ్ళు కొరడ దెబ్బలు కొట్టించుకుని, ఇక్కడ కొరడ దెబ్బ అంటే ఏమి లేదు, ఇక్కడ ఎంతో బాగా దేవుడు ఏం చేసిండంటే పగులు మేఘస్తంభంగా వచ్చిండు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, వాళ్ళు బట్టలు నలగలేదు, వాళ్ళ చెప్పులు అరగిపోలేదు. వాళ్ళు ఎలా కలిగి ఉన్నారంటే ఫ్రెష్గా కలిగి ఉన్నారు. రోజు ఈ యొక్క దైవికముగా మేము నడిచి ముందుకు వెళ్తున్నాము, ప్రయాణం చేసి మేము కానాను దేశానికి వెళుతున్నాము అని ప్రజలకు మాత్రము అర్థం కావడం లేదు. పాతదే మంచిది అనిపిస్తుంది, పాతదానిని వెంబడిస్తే నీకు శ్రమలు శోధాలు కష్టాలు నిత్య నరకానికి తప్పవు కదా, తప్పవు కదా, మనం ఒకసారి గమనించాలి. అలాగే ఈ కడవరి దినాల్లో, అంటే ఈ కడవరి దినాలనే కాదు కానీ మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది మనం నూతనంగా జీవిస్తున్నప్పుడు మన గమ్యం ఏముంటుంది? పరలోక రాజ్యమే. మన గమ్యం ఏముంటుంది? పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యం కోసం మనము వేగిరపడుచుండాలా? మనం బాప్తిసం తీసుకొని మారు మనసు పొందుకొని పరలోక రాజ్యం కోసం వేగిరపడకుండా నువ్వు భూ సంబంధమైన గురించి నువ్వు వేగిరపడుతున్నప్పుడు, అంటే నువ్వు భూ సంబంధం వాడివా లేకపోతే పర సంబంధం వాడివా? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను భూ సంబంధమని కాదు, నేను పర సంబంధమైన.
అవునా? నేను పరసంబంధమైనప్పుడు మీరేమై ఉంటారు? మీరు పరసంబంధమనే ఉంటారు. మీ జీవితాలు ఎలా పరీక్షించబడుతున్నాయంటే, అలనాడు ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా పరీక్షించబడ్డారు? 50 లక్షల మంది వారు అరణ్యములో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు కేవలం 2 కుటుంబాలే ఆ యొక్క కానాన్ దేశానికి ప్రవేశించబడ్డాయి. అవునా కదండి? కేవలము 2 కుటుంబాలే, కాలేబు కుటుంబము, యెహోషువ కుటుంబము, కాలేబు కుటుంబం. వీరు దేని వైపు చూసిండ్రంటే, ఆ కుటుంబము వెనక వైపు చూడలే. మాకు దేవుడు ఆ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు మేము మొరపెట్టుకుంటే మీ దేవుడితో మొరపెట్టేసరికి దేవుడు మా ప్రార్థన ఆలకించి అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించానని వాగ్దానం చేసిండు. ఎవరు? దేవుడు. ఆ వాగ్దాన్ని వారు మనసులో పెట్టుకొని ఆ యొక్క యెహోషువ కుటుంబము, కాలేబు కుటుంబము, ఆ వాగ్దానం కొరకే మీరు ఆలోచన చేసుకొని వారు ఒక ముందు సాగుతున్నారన్నమాట. 12 మంది పోయినరు వేగిలో వారు, అంటే స్పైగా వెళ్ళిండ్రు ఆ దేశంలో, కానాన్ దేశం ఎలా ఉంటుందో అని. అక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే 7 అడుగులు 8 అడుగులు అంతంత ఎత్తున్నారంట. ఈ ఇద్దరు ఏమంటున్నారంటే, వారిని మేము జయించగలం ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు. మిగతా 10 మంది ఏమంటారంటే, వారితో మేము జయించలేము, అబ్బా వారు పెద్ద బలిశాలులుగా కనపడుతున్నారు అని సనుగుతున్నారు. అంటే వారు, మనకు దేవుడు ఉన్నాడు, ఐగుప్త దేశంలో నుంచే తెప్పించిండు మనల్ని, అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిండు, ఆ సూచక్రే చూసైనా కూడా వారు దేవుని అంద విశ్వాసం ఉండలేకపోయినరు వాళ్ళు. ఆ 10 మంది వీరిద్దరు ఆ సూచక్రే చూసిండ్రు, ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా దేవుడు అంటే మన్నా ఆహారం ఇచ్చిండు, మాంసం పూరేలుగా ఇచ్చిండు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసిండు, మారను మధురంగా చేసిండు. ఇన్ని చేసి దేవుడు ఆ వాగ్దానం దేశం, ఆ యొక్క కానాన్ దేశాన్ని మాకివ్వడా, ఎందుకు ఇవ్వడు అని ఒక నమ్మకం వారిలో కలిగిందని. అందుకేమంటున్నాడంటే, యెహోషువ కాలేబు, ఆ కానాన్ దేశంలో మేము జయించగలము ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అవునా? మీకు విరోధముగా ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు సెలవిస్తున్నాడు. మాకు విరోధముగా ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుడు మాలో ఉన్నప్పుడు ఎటువంటి ఆయుధాలు వచ్చినా ఎన్ని వాడికే తిరుగుబాటు అయితే కానీ మాకేమీ కాదు. అంటే ఎవరు తోయని గుంతలో వారే పడిపోతారని ఇది మనం గమనించాల్సింది. 40 సంవత్సరాల ప్రయాణంలో దాదాపు 30 లక్షల మంది, అంటే 30 లక్షల మంది వారిలో 2 కుటుంబాలు పోయినాయంటే, ఆ 2 కుటుంబాలే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే కదా. ఈ కడవరి దినాల్లో కూడా కేవలం నేను బాప్తిసం తీసుకున్నానులే, బాప్తిసం తీసుకున్నా కూడా నీ మనస్సు, నీ యొక్క ఇచ్ఛలు దేనిపైన ఉంటుంది? దేవునిపైన ఉంటుందా? లోకం పైన ఉంటుందా? ఇస్రాయల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటుతూనే వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. వారు తీసుకోలేదా? వారు తీసుకున్నారు. ఎర్ర సముద్రం దాటేసరి బాప్తిసం తీసుకున్నారు. దేవుని బిడ్డలుగా ఒక సరౌండింగ్, ఒక సర్కిల్ వాళ్ళు వచ్చేసిండ్రు. ఇప్పుడు వారి చూపు అంతా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. కానీ ఆ 2 కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలంతా వెనక వైపే ఉన్నాయి. ఆ వదిలొచ్చిన దాన్నే మేము ఎందుకు వదిలొచ్చినామో, మాకు బాగున్నది అన్ని విధంగా, మేము కష్టపడినా కూడా, మాకు ఆ యొక్క కోడదెబ్బలు తిన్నా కూడా మాకు అన్ని విధాలుగా శరీరాశ నేత్రాశ జీప డొమ్మం దొరుకుతున్నది. ఇలా ఆలోచన చేసి వారు వెనక వైపే చూసిండ్రు కానీ ముందు వైపు చూడలేదు. మోషే సరైన నాయకుడు, దేవుని గురించి బోధిస్తున్నాడు. దేవుని గురించి బోధించినా కూడా ఆ కనాన దేశాన్ని మాత్రం ఆయన ప్రవేశన దొరకలేదు.
ఎందుకంటే ఇస్రాయేల్ బిడ్డల్ని దేవుడు ఎలా ప్రేమించిందంటే అంతగా ప్రేమించిండు. ఒకసారి మోషే ఏమంటాడంటే, ఈ బిడ్డలు నేను కన్నానా, వీరు ఎప్పుడు చూస్తే నన్ను గొనుక్తున్నారు సనుక్తున్నారని కోపగించుకున్నాడు. కోపగించుకోసరికి దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నా బిడ్డలపై నువ్వు ఎందుకు కోపగించుకుంటావు అంటున్నాడు. ఒకసారి నీళ్ళ కోసం వీళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు సనుక్తున్నప్పుడు దేవుడి దగ్గర వెళ్ళి వీరు నీళ్ళ కోసం ప్రయాసపడుతున్నారంటే, సరే ఆ బండను నువ్వు బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయన్నాడు. మోషే ఏం చేసిండు, బండను మాట్లాడకుండా కర్రతో రెండుసార్లు కొట్టిండు, నీళ్ళు వచ్చినాయి. ఇస్రాయేల్ అందరూ సంపృప్తిగా తాగారు. తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ మోషేని పిలిపించి పక్కన, మాట్లాడమంటే నువ్వేందుకు కొట్టినావు, నీకు కానాను ప్రదేశం ప్రవేశం లేదు అని అన్నాడు. ఎంత త్యాగం చేసిండు మోషే ఇస్రాయేల్ పిల్లలు. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అర్పించుకోనట్టుకు ఒప్పుకోనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాను. హల్లెలూయా. అంతమంది ఆయన ఇస్రాయేల్ బిడ్డలను నడుస్తూ ఉన్నప్పుడు రాజరికరం వదులుకొని, రాజరికరం ఎలా ఉంటుందంటే మంచి పరమాణం 7-స్టార్ హోటల్ టైప్లు ఉంటాయన్నమాట, శాసించేటోడు. కానీ ఈ యొక్క ఇస్రాయేల్ పిల్లల కోసం నేను ఇంత రాజభవనం అనిపించాలా వద్దనుకొని వీరితో పాటు శ్రమపడిండు, కష్టపడిండు. వీళ్ళు ఎలా కలిగి నేను కూడా అలా కలిగి ఉండాలని సమస్తం వదులుకొని దేవుని సన్నిధికి వచ్చిండు. దేవుడు అతను నడిపించిండు. కానీ ఆ భోగ భాగ్యం కన్నా ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమని దృష్టించెను. మోషా కలగబోవు బహుమానం ఏంటిది? రాజరికంలో ఉన్నవాడు దీనికన్నా ఇంకో గొప్ప భాగం ఏముంటుంది అనుకున్నాడు? ఉండది. ఏంటి బహుమానం అంటే? క్రీస్తుతో సాహసం కలిగి ఉన్నాడు. ఈనాడు అనేక మంది దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే, ఇదే ప్రపంచం అనుకొని, ఇదే స్వర్గం అనుకొని, ఇదే బహుమానం అనుకొని మోసం చేస్తూ దేవుని వైపు నడిపించక డబ్బు వైపు నడిపిస్తున్నారు. ఇది మనం గమనించాల్సిందే కదా. ఇస్రాయేల్ బిడ్డలను దేవుని సాహసం కలిగి నడిపిస్తున్నాడు, దేవునితో సాహసం కలిగి ఉండాలి. కొంతమంది ఆ యొక్క రెండు కుటుంబాలు మాత్రమే దేవుని వైపు చూసిన, మిగతా కుటుంబాలంతా ధన వైపు చూసిండు, ఇంకా వేరే విధమే చూసిండ్రు. కానీ వారిని కూడా ఇది మంచిది కాదు, ఈ తప్పుదావు అనుకుని వారికి హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కానీ వారు నడవలేకపోతున్నారు. ఈ కాలంలో కూడా మనకు దేవుడు ఉన్నాడులే, అన్ని విధాలుగా చూస్తాడులే అని అనుకుంటాం. కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? అవునా? ఆధ్యాత్మిక అవసరం కన్నా భూసంబంధమైన అవసరం మరి ఎక్కువ ప్రాముఖ్యము ఎంచబడి కావాలనుకుంటున్నారు. అవునా కదండి? అనేకులకు మూలాధారమైన సమస్య ఏముంటుందంటే ఆర్థికము, శరీరత్వము, భౌతికము అవే మూలాధారమైన సమస్యలు అనుకుంటారు. కానీ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం నడుస్తున్నామా లేదా మనం ఒకసారి గమనించుకోవాలి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు కుటుంబాలు మాత్రమే ఆధ్యాత్మికంగా జీవితం వాళ్ళు కోరుకున్నారు, కానీ మిగతా వారందరూ శారీరకంగా కోరుకున్నారు. కానీ వారందరూ అక్కడే రాలిపోయినరు, కానాను దేశానికి ప్రవేశం వారికి దొరకలేకపోయింది. అలాగే ఈ కడవారి కాలంలో కూడా ఏ క్రైస్తవ బిడ్డ అయినను ఆధ్యాత్మిక జీవితంలో మనం వాటిలో పెనవేసుకుని జీవిస్తే, క్రీస్తు యేసునందు మనం పెనవేసుకుని జీవిస్తే మనకు నిత్య జీవము దొరుకుతుంది. కానీ ఆధ్యాత్మ జీవితం నడవక యేసు క్రీస్తు ప్రభువు నీలో ఉండకపోతే నువ్వు ఇక్కడే రాలిపోయి నిత్య నరకానికి వెళుతావన్నమాట. అవును కదండి? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు పెనవేసుకుని జీవిస్తున్నప్పుడు, ఆయన నీ రక్తంతో కడిగినప్పుడు ఈ ఇస్రాయేల్ మొర ఎలా ఆలకించిండు చూడు.
అప్పుడు వారు ఇంకా యేసు రక్తంతో కడగబడలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. ఎవరింది? వారికి వాగ్దానం ఇచ్చింది జ్ఞాపకం చేసుకుని, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని వారిని నడిపించండు. కానీ కొంతమంది నడవలేక నశించిపోయినరు. 2000 సంవత్సరాల కిందట మన కోసం తన అమలమైన రక్తాన్ని దారిపోసిన యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను వెంబడిస్తే నాతో ఉంటే నీకు నిత్య జీవితం కలుగుతాను, అనుక్షణం నన్ను పెనవేసుకొని జీవిస్తే నిత్య జీవితం కలుగుతుందని ఆయన చెప్తున్నప్పుడు, మనము మొర పెడుతున్నప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి. వాగ్దానం చేసిన వారు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ అంటే కానాన్ దేశానికి నడిపించడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు నిన్ను నన్ను అందరినీ తన అంటే తన కుమారుని రక్తంతో కడిగి పాపాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధంగా మార్చి ఆ యొక్క నిత్య జీవితానికి నడిపించడానికి అన్ని విధాలుగా ఆయన ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకోడా? కాకపోతే నువ్వు నిత్య జీవనకు వెళ్ళాలంటే నువ్వు ఎలా ఏమై కలిగి ఉండాలా? యెహోషా కాలేబు ఎలా కలిగి ఉన్నారో నీవు కూడా నేను కూడా అందరము కూడా అలా కలిగి ఉండాల. సమస్త భారము మనం ఆయన వైపు మోపాల. మన ఆలోచనలు, మన తలంపు, మన హృదయం ఎంత యేసుక్రీస్తులో ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈ వాక్య భవన అందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను రాకడకు ప్రతి ఒక్క సిద్ధపాటుకరంగాను ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా.